హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మైండ్ హరివిల్లు. ఎలా ఉన్నారు మీరందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఎందుకండి అమ్మ, హాయ్ చెప్పమ్మా. హాయ్, అందరు బాగున్నారా? ముందుగా మీ అందరికి రేపు ఉమెన్స్ డే అండి, హ్యాపీ ఉమెన్స్ డే. మన మహిళలందరికి హ్యాపీ హ్యాపీ ఉమెన్స్ డే. ఫ్రెండ్స్ అని నన్ను అభిమానించే వాళ్ళు, అక్క అని పిలిచే వాళ్ళు, లక్ష్మి అని అభిమానంతో పిలిచే మీ అందరికి హ్యాపీ ఉమెన్స్ డే. చెప్పమ్మా, హ్యాపీ ఉమెన్స్ డే. మన ఇంటిని, బయట మనం చేసే ఉద్యోగాన్ని ఒక స్థాయికి తీసుకురావడంలో మెయిన్ పాత్ర వహించేది మహిళ కదండి. అంత స్థాయికి ఎదుగుతున్న మహిళలందరము కనుక మనందరికి మనం మనమే చెప్పుకోవాలి హ్యాపీ ఉమెన్స్ డే. మీ అందరికి కూడా అండి, మన సబ్స్క్రైబర్స్ అందరికి పేరు పేరున హ్యాపీ ఉమెన్స్ డే చెప్తున్నాను. రేపే కానీ ఈరోజే చెప్తున్నాను వీడియోలో. నేనైతే రేపు లైవ్ రావాలనుకుంటున్నానండి. చాలా రోజులైంది కదా లైవ్ రాక. ఉమెన్స్ డే రోజు అమ్మతో పాటు లైవ్ వచ్చాను. ఇప్పుడు సంవత్సరం కావచ్చింది అనుకుంటా కదమ్మా. ఆ రోజు అమ్మతో పాటు నా కూతురుతో పాటు లైవ్ వచ్చాను. రేపటికి సంవత్సరము, అందుకని మీ అందరితో మాట్లాడాలనిపిస్తుంది కనుక రేపు లైవ్ రావాలనుకుంటున్నాను. ఉదయం 11 గంటలకు రావాలనుకుంటున్నానండి. ఏమన్నా టిఫిన్ చేశాక మళ్ళీ వంటకు స్టార్ట్ చేసుకుంటారేమో అని కొంచెం డౌట్గా ఉంది. పోనీ మధ్యాహ్నం 2:30కి అయితే భోజనాలు అంతా అయిపోయి ఉంటాయి, కొంచెం ఫ్రీగా ఉంటారు. రేపు మధ్యాహ్నం 2:30 కంపల్సరీగా నేను లైవ్ వస్తాను, అందరం కలిసి మీట్ అవుదాం. అదే అండి, హ్యాపీ ఉమెన్స్ డే సందర్భంగా మీతో చెప్పాల్సిన చిన్న విషయం అన్నమాట. ఇంకా ఇవాళ వీడియో వచ్చేసి సూపర్ టేస్టీగా ఉండే చెరుకు రసం. చెరుకు రసం ఏంటి లక్ష్మి, అందరికి తెలిసిన విషయమే కదా. చెరుకులు మనం కొనుక్కొచ్చుకుంటాము, చెరుకు రసం బయట దొరుకుతూ ఉంటుంది అని అనుకోవచ్చు. చెరుకులు అయితే ఇంట్లో ఉండవు కదా, మిషన్ ఉండాలి. దాన్ని సపరేట్ గా పెద్ద పెద్ద మిషన్లతో మనం రసం అనేది తీసుకోవాల్సి వస్తుంది. అవన్నీ ఇంట్లో ఉండవు, చెరుకు రసం బయట నుంచి తీసుకొని వచ్చుకోవాల్సి వస్తుంది. వాళ్ళు నీట్ గా మనకు చేసిస్తారు, అది కూడా కొంచెం డౌట్ గా ఉంటుంది. అలాంటప్పుడు మనం ఇంట్లోనే చెరుకు రసం ఈజీగా తయారు చేసుకోవచ్చు, అది చెరుకు లేకుండా. మా అమ్మ తాగింది, ఎలా ఉందా అని అడిగాను కూడా. మళ్ళీ ఒకసారి అడుగుతాను, ఎలా ఉందమ్మా? చాలా టేస్టీగా ఉంటదండి. డయాబెటీస్ వాళ్ళు తాగొచ్చు, అసలుకి పిల్లలు తాగొచ్చు. అందులో మనం ఎలాంటి షుగర్ యాడ్ చేయము. సేమ్ చెరుకు రసం ఎలా ఉంటుందో అలాగే కలర్ఫుల్ గా ఉంటుంది. ఇంట్రోలో చూసే ఉంటారు, తమ్నైల్లో కూడా చూసే ఉంటారు కదా. సేమ్ కలర్ అలాగే ఉంటుంది, టేస్ట్ లో కూడా ఎలాంటి మార్పు ఉండదు. కొంచెం కలర్ లో కొంచెం డిఫరెన్స్ రావచ్చు. కాకపోతే చెరుకు బదులు బెల్లం యాడ్ చేసినాం అంతే అండి. ఇప్పుడు చెరుకు రసం చెరుకు నుంచే కదా బెల్లం వచ్చేది. అదైనా గాని చెరుకు అయినా గానీ మనం పండించాక మళ్ళీ ఉడకబెట్టేసి బెల్లం తీస్తారు కదా. చెరుకు వండుతారని, చెరుకు వండేసి బెల్లం తీస్తారు. మనం అదే బెల్లంతో తిరిగి చెరుకు రసం చేసుకుంటాం, అదే డిఫరెన్స్ అనమాట. సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు వేసవి కాలం కదా, చెరుకు రసం ఆరోగ్యానికి చాలా మంచిది. తాగాలని ఇష్టం అందరికీ ఉంటుంది, కానీ బయటకు పోయి తీసుకొచ్చుకోవాలంటే కొంచెం ప్రాబ్లమ్ గా ఉంటుంది. అలాంటప్పుడు ఇన్స్టెంట్ గా ఈజీగా ఇంట్లోనే చెరుకు రసం చెరుకు లేకుండా తయారు చేసుకోవచ్చు అన్నమాట. ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. తప్పకుండా మీరు తయారు చేసుకునేసి తాగి ఎలా ఉందేసి నాకు కంపల్సరీగా కామెంట్ చేయండి. ఇదిగోండి, బయట తీసిన చెరుకు రసంలో అయితే చెరుకు చెరుకు గడలెట్టనే పెడతారు. లోపల పురుగు ఉందో లేదో, పుచ్చిపోయిందో తెలియదు, బాగుందో తెలియదు. వాళ్ళు తీసినది మనం తాగేస్తాము, కాకపోతే ఇంట్లో చేసుకుంటే మనకన్నా ఎదురుగా మనం చేసుకుంటాం కాబట్టి చాలా రుచిగా బాగుంటది. కరెక్ట్ అండి, అమ్మ చెప్పింది చూడండి, కరెక్ట్. నాకు ఆ థాట్ కూడా రాలేదు. ఇప్పుడు గడలు గడలు వాళ్ళు పెడతారు, లోపల పుచ్చిపోయి ఉంటాయి, కొన్ని పురుగులు ఉంటాయి. అలాగే గడలు గడలు పెట్టినప్పుడు ఏమవుతుందంటే మనకు హైజీనిక్ గా అనిపిదు అనమాట. అదే మనం ఇంట్లో తయారు చేసుకున్నాం అనుకోండి, సేమ్ చెరుకు రసం కలర్ చూడండి, సేమ్ చెరుకు రసం ఎలా ఉంటుందో అదే స్వీట్నెస్ ఉంటుంది, అలాగే ఉంటుంది. టేస్ట్ లో ఎలాంటి మార్పు ఉండదు, కానీ చెరుకు లేకుండా అనమాట. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అండి. మనం ఇందులో షుగర్ యాడ్ చేయట్లేదు, బెల్లంతోనే చేస్తున్నాం కనుక డయాబెటీస్ పేషెంట్ కూడా చాలా మంచిది. హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువగా ఉంటాయి. అందులో ఎండాకాలం చాలా సులభం అనమాట, బెల్లంతో చేసినది కాబట్టి ఎండాకాలం సన్నగా ఉంటుంది. రోజు 3-4 సార్లు తాగినా ఇబ్బంది ఉండదండి, అంత మంచిది అనమాట ఆరోగ్యానికి. అమ్మ చెప్తుంది కనుక తప్పకుండా మీరు తయారు చేసుకునేసి ఒక్కసారైనా తాగి చూసి కామెంట్ చేయండి. ఇంకా ఎలా తయారు చేసుకోవాలని చూపిస్తాను. ఆలస్యం కూడా వీడియోకి వెళ్ళిపోదామా. చెరుకు రసం తయారు చేసుకోవాలంటే కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి బెల్లం అండి. ఆర్గానిక్ బెల్లం కానీ, లేకుంటే ఇలా ముద్ద బెల్లం కానీ, లేకుంటే అచ్చు బెల్లం ఉంటాయి కదా, అవైనా మనం యూజ్ చేయొచ్చు. కానీ కొంచెం ఉప్పు తక్కువ బెల్లం తీసుకోవాలండి, అప్పుడే చెరుకు రసం స్వీట్నెస్గా ఉంటుంది. నేనైతే ఇక్కడ ఆర్గానిక్ బెల్లం తీసుకున్నాను, ఇలా చిన్నగా కట్ చేసుకుంటున్నాను. తగినంత మాత్రమే మనం బెల్లం యాడ్ చేసుకోవాలండి. ఎక్కువ స్వీట్నెస్గా ఉండకూడదు, మరి తక్కువ స్వీట్నెస్గా ఉండకుండా సేమ్ చెరుకు రసం ఎలా ఉంటుందో స్వీట్గా అలాగనే తయారు చేసుకోవాలన్నమాట. నేను ఇక్కడ 2 గ్లాసులు మైన చేస్తున్నాను. ఇంకా ఒక చిన్న కప్పు మైన తీసుకుంటున్నాను బెల్లము. ఇదిగోండి, ఉండలు లేకుండా ఇలా కత్తితో కనుక మనం కట్ చేసామనుకోండి, తొందరగా వాటర్లో కరుగుతుంది. ఇలా ఆర్గానిక్ బెల్లము ఇలా కట్ చేయగానే కట్ అవుతుందండి. సాల్ట్ లేని బెల్లమే యూజ్ చేయండి. ఒక చిన్న కప్పు మైన తీసుకున్నాను, ఇదంతా బౌల్లో వేస్తున్నాను.
ఇది పెద్ద బౌల్ అండి, అందుకని చిన్న కప్పు మైనే మాత్రమే యాడ్ చేశాను. ఇందులో వాటర్ యాడ్ చేసుకునేసి ఒక 2 నిమిషాల పాటు అలాగే పెట్టేయాలండి. బెల్లం అంతా పూర్తిగా కరిగేంత వరకు అలాగే పెట్టేయాలి. ఇప్పుడు ఫస్ట్ వాటర్ యాడ్ చేసుకుంటాను. ఇదిగోండి ఆర్గానిక్ బెల్లం అయితే సూపర్ టేస్టీగా ఉంటుందన్నమాట. చెరుకు రసము ఇప్పుడు వాటర్ యాడ్ చేస్తాను. వాటర్ కూడా ఇదిగోండి కుండలో నీళ్ళే యాడ్ చేస్తున్నాను. కుండలో నీళ్ళు చల్లగా ఉంటాయి కదా, హెల్త్కి కూడా చాలా మంచిది. ఎండకాలం మనం ఫ్రిడ్జ్లో వాటర్ యూజ్ చేయకుండా కుండను యూజ్ చేసామనుకోండి హెల్త్కు ఆరోగ్యానికి చాలా మంచిది. మనకు తొందరగా తడి ఆరిపోయినట్టుగా లేకుంటే ఎక్కువ దప్పికి కాకుండా ఉంటాయన్నమాట. నేను 2 ఇయర్స్ నుంచి కూడా కుండనే యూజ్ చేస్తున్నానండి. ఇదిగోండి వాటర్ యాడ్ చేస్తున్నాను. కుండలో నీళ్ళంతా శ్రేష్టమైనవి నార్మల్గా ఫిల్టర్ వాటర్ కానీ, ఫిల్టర్ ఆల్రెడీ ఫిల్టర్ చేసినట్టువే ఉంటాయి కానీ అయినా కూడా ఫిల్టర్ అవుతాయండి. కుండలో కొత్త కుండ తెచ్చుకుంటే కనుక మీరు కంపల్సరీగా ఒక 2 రోజుల పాటు వాటర్ ఫుల్గా పోసేసి అలాగే పెట్టేసి క్లీన్ చేసుకునేసి యూజ్ చేయండి. అప్పుడు మట్టి వాసన రాకుండా ఉంటాయి. ఇక నేను ఒక గ్లాస్ మీద వాటర్ యాడ్ చేశానండి. 1 నిమిషం నుంచి 2 నిమిషాల పాటు అలాగే పెట్టామనుకోండి బెల్లం చాలా వరకు కరిగిపోతుంది. తర్వాత మిక్సీకి వేస్తే సరిపోతుంది. ఒక 2 నిమిషాలు కావచ్చిందండి. ఇదిగోండి ఆల్మోస్ట్గా బెల్లం కరిగిపోవడానికి వచ్చింది. నేను ఇక్కడ ఆర్గానిక్ బెల్లం యూజ్ చేశాను కనుక అందులో ఎలాంటి మలినాలు అంది ఏం లేవు కనుక నేనేం ఫిల్టర్ చేయట్లేదు. మీరు నార్మల్ బెల్లము ఏదన్నా మలినాలు ఉంటాయనుకున్నప్పుడు మాత్రం ఫిల్టర్ చేసేసి యూజ్ చేసుకోండి. ఇంకా బెల్లం పూర్తిగా కరగలేదు, మనం మిక్సీకి వేసినప్పుడు పూర్తిగా కరిగిపోతుంది. ఇప్పుడేమో ఈ కలర్లో ఉంది కదండి, అదే మనం మిక్సీకి వేసాక చూడండి సేమ్ చెరుకు రసం ఏ కలర్లో ఉంటుందో అదే కలర్లో వచ్చేదానికి ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ యాడ్ చేస్తాను. అందుకోసం ఫస్ట్ మిక్సీ జార్ తీసుకున్నాను. ఇదిగోండి నార్మల్ మిక్సీ జారేనండి, ఇదేం జ్యూస్ జార్ కాదనమాట. ఇందులోకి ఇందాక నానబెట్టిన బెల్లము అలాగే వాటర్ అంతా యాడ్ చేస్తున్నాను. ఇక నేను 2 గ్లాసుల మైన చెరుకు రసం చేస్తున్నాను. ఒక చిన్న కప్పు మైన బెల్లము అలాగే 1 గ్లాస్ మైన వాటర్లో నానబెట్టేసి అంతా మిక్సీలో వేసానండి. ఇదిగోండి మనం బయట తాగిన చెరుకు రసం ఏ కలర్లో ఉంటుందో, ఏ టేస్ట్ వస్తుందో అలాగే అదే కలరు అదే టేస్ట్ రావడానికి నేను ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ యాడ్ చేస్తాను. అది వచ్చేసి పుదీనా. పుదీనా హెల్త్కి చాలా మంచిదండి. మనం నార్మల్గా ఏదైనా పుదీనా రైస్ అని చేసినా పిల్లలు సరిగా తినరు కదా, అలాంటప్పుడు ఇలా చెరుకు రసం చేసి ఇవ్వండి, వాళ్ళకి గుర్తుపట్టను కూడా గుర్తుపట్టరు అనమాట. అంత టేస్ట్లో తేడాగా ఉంటుంది, సేమ్ అలాగే బయట చెరుకు రసం ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. మీరు పుదీనా యాడ్ చేస్తారనేది కూడా వాళ్ళు కనుక్కోలేరు. ఇందులో నేను 2 గ్లాసుల మేము చేస్తున్నాను. ఇంకా 30 పుదీనా ఆకులు తీసుకున్నాను. 1 గ్లాస్కి వచ్చేసి 15 ఆకులు, అది పర్ఫెక్ట్ కొలత అనమాట. ఇందులో ఒక చిన్న అల్లం ముక్క యాడ్ చేస్తున్నాను. నార్మల్గా మనం బయట చెరుకు రసం తీసుకున్నప్పుడు తాగినప్పుడు మనకు కొంచెము అల్లం ఫ్లేవరు అలాగే కొంచెం నిమ్మరసము, కొంచెం పుల్ల పుల్లగా, కొంచెం ఘాటుగాటుగా, కొంచెం ఒగరు ఒగరుగా, కొంచెం తీయ తీయగా ఉంటుంది కదా, సేమ్ అలాగే ఉంటుందండి. బయట చెరుకు రసం వాళ్ళు గడలు గడలు యాడ్ చేస్తారు కనుక కొంచెం బిప్పి ఘాటుఘాటుగా ఉంటుంది కదా, అందుకనేసి పుదీనా యాడ్ చేసామనుకో కొంచెం ఘాటుఘాటుగా అలాగే ఉంటుందన్నమాట. ఇందులో కొంచెం 1 పించ్ అంత సాల్ట్ యాడ్ చేస్తున్నాను. కంపల్సరీగా మీరు సాల్ట్ యాడ్ చేయండి. తర్వాత లాస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి నిమ్మరసం అండి. 1/2 లెమన్ మాత్రమే యూజ్ చేస్తున్నాను నేను ఇక్కడ. 2 గ్లాసెస్కి 1/2 లెమన్ పర్ఫెక్ట్గా సరిపోతుంది. విత్తనం పడింటే తీస్తున్నాను. ఇదిగోండి చాలా రుచికరంగా ఉంటుంది. ఇంట్లో ఉన్న వాటితోనే మనం ఈజీగా చెరుకు రసం తయారు చేసుకోవచ్చు, హెల్త్కి చాలా మంచిది. ఈ వేసవి కాలంలో మీరు మీ పిల్లలు మీ వారికి అలాగే మీ పెద్దవాళ్లకు అందరికీ ఇచ్చేసి వాళ్ళ మెప్పు పొందండి. మీరు కావాలంటే ఇందులోనే ఐస్ క్యూబ్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే చల్లని కుండ వాటర్ యాడ్ చేశాను కనుక నేను ఐస్ క్యూబ్స్ అంత ఏమి యాడ్ చేయట్లేదు. గ్లాస్లో పోసేటప్పుడు కొన్ని ఐస్ క్యూబ్స్ యాడ్ చేస్తాను. మీరు డైరెక్ట్గా నార్మల్ వాటర్ యూజ్ చేస్తుంటే కనుక ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకునేసి మిక్సీకి వేసుకోండి. ఇందులో ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి, ఓన్లీ ఇలాగే మిక్సీకి వేస్తున్నాను. నురుగు చూడండి ఎలా వస్తుందో, సేమ్ ఆ కలర్లోకి వచ్చేంతవరకు మిక్సీకి వేసుకోవాలన్నమాట. పుదీనా అంతా మెత్తగా అయిపోవాలి. తర్వాత 2 గ్లాసులు తీసుకున్నాను, అమ్మ వచ్చింది. కొన్ని ఐస్ క్యూబ్స్ వేస్తున్నానండి, అంటే ఎక్కువగా వేయట్లేదు ఎందుకంటే నేను కుండ నీళ్ళే కనుక చల్ల చల్లగా ఉన్నాయి వాటరు. తర్వాత స్ట్రైనర్ వేశాను. కలర్ చూడండి, సేమ్ మనం బయట చూసింటాం కదా, తాగింటాం కదా, చెరుకు రసం ఏ కలర్లో ఉందో అదే కలర్లో ఉంది కదా. హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువగా ఉంటాయి. అమ్మ చెప్పినట్లుగా బయట చెరుకు రసం గడలు గడలుగా పెడతారు, పురుగు ఉంటుందో పుచ్చు ఉంటుందో మనకు తెలియదు కదా, అలాగే డైరెక్ట్గా వాళ్ళు మిషన్కి వేస్తారు కనుక మనకు హైజీనిక్గా ఉండదనిపిస్తుంది నాకైతే. అలాంటప్పుడు ఇంట్లోనే ఈజీగా మనకు చెరుకు లేకున్నా కూడా ఇంట్లోనే చెరుకు రసం ఈజీగా తయారు చేసుకోవచ్చు. తప్పకుండా మీరు తయారు చేసుకునేసి తాగి చూసి కామెంట్ చేయండి. ఫుల్ గ్లాస్కి రాలేదన్నమాట, 1 ఫోటో తీసుకునేసి అమ్మకు నాకు అమ్మకి ఇస్తాను. ఫస్ట్ నేను చెరుకు రసం తయారు చేస్తున్నట్టుగా కూడా అమ్మకు చెప్పలేదు. ఇదిగోండి అమ్మ
అమ్మా చెరుకు రసం చెరుకులు ఇప్పుడు అడివి తాగి చూడు బాగుందా టేస్ట్ బాగుంది అంత చెరుకు రసమే ఇంత పెద్ద గ్లాస్ వేస్తే ఎప్పుడు తాగాలమ్మా నేను తాగు తాగు టేస్ట్ బాగుంది కదా టేస్ట్ బాగుంది ఎట్టుంది చాలా బాగుంది రోజు రెండు మూడు సార్లు అయినా తాగచ్చు నేను కూడా ఇప్పటి నుంచి రోజు రెండు మూడు సార్లు తాగుతాను నిమ్మరసానికంటే ఈ థమ్స్అప్ లిమ్కాలు దీనిలకు గాలి మజాల కంటే ఇదే మేలు అదండి అన్నిటికి ఆరోగ్యానికి కూడా చాలా ఆరోగ్యానికి కూడా మంచిది కుండలో నీళ్లతో చేశాను కనుక హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువగా ఉంటాయి ఎక్కువగా నేను ఐస్ క్యూబ్స్ కూడా యూజ్ చేయలేదు చల్ల చల్లగా కూల్ గా ఇంట్లోనే తయారు చేసుకున్న చెరుకు రసం అది చెరుకు లేకుండా అమ్మ చెప్తుంది కదా తప్పకుండా మీరు కూడా తయారు చేసుకునేసి రోజుకు రెండు మూడు సార్లు అయినా ఈ వేసవి కాలంలో తాగి చల్లగా ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం అదండి వాళ్ళ వీడియో ఈ వీడియో అయితే మీ అందరికి ప్రతి ఒక్కరికి చిన్న పిల్లలకి పెద్ద వాళ్ళకి అందరికి యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ లో బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోదండి ఇలాగే మంచి మంచి మీకు యూస్ఫుల్ అయ్యే వీడియోస్ తో మళ్ళీ మేము ముందుకు వస్తాను అలాగే ఇన్స్టా పేజ్ లింక్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్ ఇస్తాను తప్పకుండా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి బాయ్ బాయ్ అమ్మా బాయ్ అండి బాయ్.